ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రైజ్ హైక్ అలర్ట్ అన్అకాడమీ అనౌన్స్ చేసిందండి. త్వరలో ప్రైజ్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవడానికి ఇది మంచి టైం. ఎందుకనంటే మెగా బంపర్ ఆఫర్ నడుస్తుంది. మీరు కనుక 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన కోడ్ 6-10 అనేటువంటి కోడ్ మీరు ఎంటర్ చేస్తే మీకు 10% ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అనేటువంటిది మనకి సెప్టెంబర్ 13 7 AM నుంచి మనకి నడుస్తుందండి. గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ సిరీస్ అనేటువంటిది, ఈ సిరీస్లో చేరడానికి ఉచితంగా మీరైతే చేరడానికి ప్రయత్నం చేయండి. ఇవంతా కూడా ఉచిత క్లాసెస్. మీరు ఈ ఉచిత క్లాసెస్ మీకు అన్లాక్ కావాలి అంటే ఖచ్చితంగా 6-10 అనేటువంటి కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అయితే సెప్టెంబర్ 11 జరుగుతుందండి. ఇందులో మీకు ర్యాంక్ 1 వచ్చినట్లయితే 100% సబ్స్క్రిప్షన్, తర్వాత 75% సబ్స్క్రిప్షన్, 50% సబ్స్క్రిప్షన్ అనేటువంటి స్కాలర్షిప్ అయితే మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఉచిత టెస్ట్ రాయడానికి కూడా మీరు ఎంటర్ చేయవలసినటువంటిది 6-10. ఇక్కడ మురళీకృష్ణ సార్ అనేటువంటి ఫేమస్ ఫ్యాకల్టీ క్లాసెస్ ఉచిత క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఈ ఉచిత క్లాసెస్ మీరు ఓపెన్ కావాలన్నా, మీకు ఫీజులో 10% డిస్కౌంట్ కావాలన్నా మీరు ఎంటర్ చేయవలసిన కోడ్ 6-10. వెల్కమ్ టు ఆరుషెడ్యూజోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆచార్య నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీ డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు నుంచి మనకి జాబ్కి నోటిఫికేషన్ అయితే పడడం జరిగిందండి. ఇంటర్మీడియట్ అర్హతతో ఇక్కడ కేవలం ఒకే జాబ్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇట్లా ఒకే ఉద్యోగం నోటిఫికేషన్ పడినప్పుడు చాలామంది అయితే అప్లై చేయరండి. ఇట్లాంటి జాబ్స్నే నాట్ సో పాపులర్ జాబ్స్ అంటారు. కానీ ఇట్లాంటి ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు గ్యారంటీగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ జాబ్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి విధంగా సాలరీ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకునే ముందు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటుగా సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. మీ జాబ్ యొక్క లక్ష్య సాధనలో మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాకిన్ ఇంటర్వ్యూ అనేటువంటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగిందండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, డాము అనేటువంటి ప్రాజెక్ట్ అంటే డిస్ట్రిక్ట్ అగ్రోమెంట్ యూనిట్ అనేటువంటి ప్రాజెక్టులో పనిచేయడానికి అగ్రోమెంట్ అబ్జర్వర్ అనేటువంటి ఉద్యోగానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. మరి ఇంటర్వ్యూ ఎక్కడ అని చూసుకుంటే డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్ర గరికపాడు కృష్ణా జిల్లా గరికపాడులో మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఒక పోస్ట్ మాత్రమే ఉంది. మరి ఎసెన్షియల్ బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది కంప్లీట్ చేసి ఉండాలి. సైన్స్ స్ట్రీమ్లో అంటే ఎంపీసీ బైపీసీ సైన్సెస్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 35 ఇయర్స్ అనేటువంటిది మ్యాక్సిమం ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిలాక్సేషన్ అనేటువంటిది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ సాలరీ కనుక చూసుకుంటే ఇక్కడ సెవెంత్ పే కమిషన్ ప్రకారం సాలరీ అయితే ఉంటుందని చెప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ మనకి మినిమం 20,000 అబోవ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూస్తే 24 సెప్టెంబర్ మనకి 10 గంటలకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి ఈ జాబ్ యొక్క కాంట్రాక్ట్ బేస్ ఎంతకాలం అంటే 11 మంత్స్ అనేటువంటిది కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అవసరం ఉంటే ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారు. మరి ఇంకా కండిషన్స్ ఏంటి, ఏ విధంగా మనకి అటెండ్ కావాలి ఇంటర్వ్యూ కంటే, ఇక్కడ కంపల్సరీ మనకి ఇంటర్వ్యూ బేస్ మీద ఉంటుంది. ఇది టెంపరీ బేస్ మీద ఉన్నటువంటి జాబ్. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఉన్నారో, ఈ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీరు ఒక బయోడేటా ఫామ్ అనేటువంటిది మీరు ఫిల్ చేసి ఆ బయోడేటాతో పాటుగా మీ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ ఈమెయిల్ అడ్రస్కి మీరు మీ బయోడేటా ఫామ్తో పాటుగా స్కాన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ కాపీస్ను 20వ తారీఖు కల్లా పంపించినట్లయితే మిమ్మల్ని ఆ కమిటీ ఏదైతే ఉంటుందో సెలక్షన్ కమిటీ స్క్రూటినైజ్ చేసి ఫైనలిస్ట్ చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో మరి 24న ఉన్నటువంటి ఇంటర్వ్యూకి మీరు అటెండ్ కావాలి అనుకుంటే 20 లోపు కల్లా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దీనికి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఎటువంటి ఫీజు కూడా లేదు. కాబట్టి ఒక్క జాబ్ అని లేదంటే
వన్ ఇయర్ మాత్రమే ఉంటుందని ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా ఇట్లాంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకున్నట్లయితే తొందరగా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మంచి సాలరీ, అదేవిధంగా ఇంకా ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని వాళ్ళు ఈజీగా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఫర్దర్ ప్రాజెక్టుల్లో కూడా మిమ్మల్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే జాబ్ నెససరీ అర్జెంట్ అని అనుకున్నారో ఇట్లాంటి వాళ్ళు ఇటువంటి జాబ్స్ అప్లై చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.